ఈ దేశానికి ఒక ఇంత అదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గనక పవర్ లో ఉండుంటే మనం నిజంగానే ఇస్లామిక్ రాజ్యం కింద ఆళ్లే ప్రకటించిన ఆశ్చర్యపోనక్కర్లే ఎందుకంటే మొన్న 2014 కి ముందు వాళ్ళు తీసుకొచ్చినటువంటి బిల్లు అత్యంత ప్రమాదకరమైనటువంటి బిల్లు హిందూ బిల్ అన్నటువంటి పేరుతో హిందువులకు ఉరివేసే బిల్ ఏంటి అంటే ప్రతి హిందూ అంట మన ఇంటి దగ్గర ఇప్పుడు మనం సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం హనుమాన్ చాలీస చదువుకుంటాం భజన చేసుకుంటాం మన ఇంట్లో మన కార్యక్రమం చేసుకుంటాం మన చుట్టుపక్కల ఎక్కడైనా క్రిస్టియన్స్ గాని ముస్లింస్ గాని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ఓసి తీసుకోవాలట మనం శుభకార్యం ఏదైనా చేసుకోవాలంటే చేసుకుని ఇస్తే అప్పుడు పోలీస్ పర్మిషన్ ఇస్తాడట వాళ్ళ వాళ్ళ పూజలకు మాత్రం ఏ పర్మిషన్ అక్కర్లేదట క్రిస్టియన్స్ గాని మైనారిటీలు వాళ్ళ పూజలు వాళ్ళకి పర్మిషన్ ఏం అక్కర్లేకుండా చేసుకోవచ్చట హిందువులు మాత్రం చేసుకోవాలనుకునేటప్పుడు వాళ్ళ దగ్గర ఎన్ఓసి తీసుకుని ఇది తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేస్తే పోలీసులు పర్మిషన్ ఇచ్చినప్పుడే పెట్టుకోవాలని లేకపోతే మనం ఉన్మాదులు అవుతాం మనం క్రిమినల్స్ అవుతాం ఆఫ్ఘనిస్తాన్ కంటే భయంకరంగా దారుణమైనటువంటి చట్టాన్ని ప్రిపేర్ చేశారు ఆ రోజున అత్యంత దారుణమైనటువంటి చట్టం హిందువుల హక్కుల్ని హరిస్తూ మైనారిటీలకి హక్కులని మన మీద పెత్తనం వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక బిల్లుని దాన్ని ఆ రోజున బీజేపీ అడ్డుపడింది కాబట్టి ఆగింది ఒక్క వెదవ కూడా రాయలేదు జర్నలిస్టులు ఒక్క మీడియా కూడా దాన్ని ఫోకస్ చేయలేదు హిందూ బిల్ అనేటువంటి దాన్ని అడ్డుకోకపోయి ఉంటే కనుక ఈ దేశం ఎలాంటి స్థితికి వెళ్ళిపోయేవాళ్ళమో అర్థం చేసుకోండి.